హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈరోజు ఎపిసోడ్లో తిలోతమ నైని చెప్పిన మాటల్ని తలుచుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ దారిలో వెళ్తూ ఉంటుంది నువ్వు పిచ్చి ఆసుపత్రికి వెళ్తావు పిచ్చి ఎక్కినా ఎక్కుతుంది అన్న నయని మాటల్ని తలుచుకుంటూ వాటర్ బాటిల్ చూసుకుంటుంది నా లైఫ్ లాగే ఈ వాటర్ బాటిల్ కూడా సమయానికి ఖాళీ అయిపోయింది అని కార్ని ఒక పక్కగా ఆపుకొని వాటర్ కోసం ఒక షాప్ దగ్గర కార్ని ఆపుతుంది అయితే అప్పుడే నైని వేణుకి ఫోన్ చేస్తుంది అన్న రేపు ఉదయం పది పదకొండు గంటల సమయంలో మేము మా ఆయనతో మీ ఇంటికి వస్తాము నువ్వు నిజం చెప్తావు కదన్నా అని అనడంతో సరేనమ్మా నువ్వు ఎక్కడికైనా తీసుకురా అసలు ఆ తిలోతమ్మ నా ఫోటోను చూపించి అబద్ధం చెప్పిందని చెప్తాను దీనికోసం నేను ఎక్కడికి రమ్మన్నా వస్తానని చెప్పాను కదమ్మా అట్టాగే తీసుకురా ముందమ్మా చెప్పడం అని వేణు అంటాడు అలాగే అన్న మేము వస్తాము మా ఆయనతో మీరు ఇదే చెప్పాలి అని అనడంతో అలాగే చెప్తానమ్మా ఉంటానమ్మా అని వేణు ఫోన్ పెట్టేస్తాడు అప్పుడు వేణు ఒక ప్రోజన్ షాప్లో ఉంటాడు తిలోతమ కరెక్ట్గా అదే ప్రోజన్ షాప్ దగ్గర వాటర్ కోసం కార్ని ఆపుకొని ఆ షాప్ దగ్గరికే వస్తూ ఉంటుంది అయితే తిలోతమ షాప్ దగ్గరికి రాగానే అతను కూర్చొని కింద వర్క్ చేసుకుంటూ ఉంటాడు తిలోతమ ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి అని అడగడంతో వేణు కింద నుంచే వాటర్ బాటిల్ని పైన పెడతాడు అయితే లేచే లోపల తిలోతమ అటుపక్కకు తిరిగి ఉంటుంది మేడం వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టాను అని వేణు లేచి చెప్తాడు అయితే తిలోతమని వేణు చూస్తాడు కానీ తిలోతమ వేణుని చూడదు తర్వాత వేణు మళ్ళీ కిందికి వంగి వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇదిగో డబ్బులు ఇక్కడ పెడుతున్నాను అని ఐదు వందల రూపాయల నోటుని అక్కడ పెట్టి తిలోతమ్మ వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతూ ఉంటుంది అప్పుడు వేణు ఐదు వందల రూపాయల నోటు తీసుకొని మేడం ఇదిగోండి మేడం చేంజ్ అని అంటుంటే తిలోతమ్మ వెనక్కి తిరిగి చూడకుండా చేంజ్ నువ్వే ఉంచుకో అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది అప్పుడు వేణు తిలోతమ్మని బాగా గమనిస్తాడు అదేంటి ఈవిడ ఇరవై రూపాయల కోసం ఐదు వందల రూపాయల నోటుని ఇచ్చి వెళ్తుంది అలా భర్త అని చెప్పేవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు ఇలా డబ్బులు ఇచ్చే ఆడవాళ్ళు కూడా ఉంటారు ఎంత తేడా వాళ్ళకి వీళ్ళకి అని రెండూ కూడా తిలోతమే అన్న విషయం వేణుకి తెలియక తిలోతమని పొగుడుతూ ఉంటాడు ఐదు వందల రూపాయల నోటు వచ్చింది నాకు అని తెగ సంతోషపడిపోతూ ఉంటాడు తిలోతమ అలా వాటర్ తీసుకొని నేరుగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది తర్వాత విశాల్ గదిలో కూర్చొని ఉండగా నైని అక్కడికి వచ్చి ఇప్పుడు నేను బాబుగారిని సెల్ ఫోన్ కావాలని అడిగితే బాబుగారు ఏమంటారో ఏంటో నాకు తీయిస్తారో లేదో అని అనుకుంటూ బాబుగారు నేను మీతో మాట్లాడాలి ఒకసారి ఇటు చూడండి అని అంటుంది నాతో మాట్లాడాలా ఏంటో చెప్పు నయని అని విశాల్ అనడంతో బాబుగారు నాకు ఒక వస్తువు కావాలి మీరు కాదనకుండా తీసిస్తారా అని అనడంతో నీకు ఏదైనా కావాలా అడుగంటే నాకు ఏది వద్దని చెప్తావు పోనీ నేనే ఏదైనా తెచ్చిస్తే నాకెందుకు బాబుగారు అంటావు అలాంటిది ఇప్పుడు ఒక వస్తువు కావాలని అడుగుతున్నావా ఏంటో చెప్పు నయని అని విశాల్ అంటాడు ఏమీ లేదు బాబుగారు నాకు ఒక సెల్ ఫోన్ కావాలి తీయిస్తారా అని అడగడంతో ఏంటి నీకు సెల్ ఫోన్ కావాలా ఒక్క నిమిషం ఆగునాయి అని నేను ఆల్రెడీ నీ కోసం తీసిపెట్టి ఉంచాను అని ఒక సెల్ ఫోన్ని నైని చేతిలో పెడతాడు బాబు గారు ఇది ఎలా ఉపయోగించాలో నాకు చూపిస్తారా అని అడగడంతో విశాల్ దగ్గర ఉండి ఆ ఫోన్ని ఎలా యూస్ చేయాలో నైనికి మొత్తం కూడా చూపిస్తూ ఉంటాడు తర్వాత తిలోతమ కార్ డ్రైవ్ చేసుకుంటూ జాస్మిన్ వల్ల ఇంటికి వెళ్తుంది ఇదేంటి ఈ సమయంలో ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారే అని జాస్మిన్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ తిలోతమని చూసి జాస్మిన్ పక్కపక్క నవ్వడం మొదలు పెడుతుంది ఏంటంటే మాకు పట్టిన గతే మీకు పడుతుందని నాకు చాలా బాగా తెలుసు కానీ అది ఇంత త్వరగాన నన్ను పర్సుని పోనీలే పాపం అని ఆ నైని డేట్ టైంలో బయటికి పంపించేసింది మీ మీద ఆ జాలి కూడా లేకుండా ఇలా అర్ధరాత్రి నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేసిందా ఆ నైని ఏమనుకుంటోంది పాపం అని జాస్మిన్ పక్కపక్క నవ్వుతూ ఉంటుంది అప్పుడు తిలోతమ జాస్మిన్ నవ్వింది చాలే ఇక ఆపు అని అంటుంటే నవ్వకుండా ఎలా ఉంటాను ఆంటీ రాత్రి పగులు అని చూడకుండా ఇలా రాత్రి పూట మీరు బయటికి వచ్చేసరే మేమైనా లగేజీతో బయటికి వచ్చాము మీకు అది కూడా లేదే అని అంటుంటే నేనేమీ బయటికి రాలేదు ఆ నైని నన్ను బయటికి పంపించలేదు నాకు వచ్చిన ఒక డౌట్ని నీతో క్లియర్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను అని అనడంతో ఏంటి మీకు డౌట్ వచ్చిందా ఏంటో చెప్పండి అని జాస్మిన్ అంటుంది అప్పుడు తిలోతమ నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాను అని నైని నాకు వార్నింగ్ ఇచ్చింది అంత కాన్ఫిడెంట్గా అది ఎలా చెప్పగలుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు జాస్మిన్ నీకేదైనా ఐడియా ఉందా అని తిలోతమ అడగడంతో ఆంటీ నైని అలా మాట్లాడిందా అయితే మీరు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పారా ఏదైనా చేశారా గుర్తు తెచ్చుకోండి అని అంటుంటే ఆ గంగాధర్మ కోమాలో ఉన్నారు ఆల్రెడీ ఆ గాయత్రి దేవి చంపిన వీడియోని మంటల్లో కాల్ చేశాము ఇంకేమున్నాయి ఇంకేమీ కూడా లేవే అని అంటుంటే లేదు ఆంటీ మీరు ఎప్పుడైనా ఏదైనా అబద్ధాలు చెప్పారేమో ఆలోచించండి అని జాస్మిన్ చెప్పడంతో అప్పుడు తిలోతమ బాగా ఆలోచిస్తుంది అప్పుడు బాగా ఆలోచించిన తిలోతమకి తను చూపించిన దొంగ భర్త ఫోటో గుర్తుకు వస్తుంది ఆ రోజు నైని నా భర్త ఎవరో అని ఇరికించాలని చూసింది అప్పుడు నేను కరోనాతో చనిపోయిన ఒక వ్యక్తి ఫోటోని చూపించాను అదే ఒక్కటే ఉంది అని అనడంతో అయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆధారాలు నైనికి దొరికి ఉండొచ్చు అని అనడంతో కరోనాతో చనిపోయారు కదా ఇంకా ఎలాంటి ఆధారాలు దొరికిండొచ్చు అని తిలోతమ అంటుంది అతని ఫ్యామిలీ ఉంటుంది కదా ఆంటీ అతని ఫ్యామిలీని నైని ఏమైనా కలిసిందేమో ఇది నా డౌట్ మాత్రమే అసలు నైని వాళ్ళ ఫ్యామిలీని కలిసిందో లేదో ఒకవేళ అతను చనిపోయినా అతని ఫ్యామిలీతో నిజం చెప్పించాలనుకుంటుందేమో కాబట్టి పరసు బాబాయి ఎలాగూ బయటే ఉన్నాడు కదా అతన్ని ఎంక్వైరీ చేయమని చెప్పండి అని అనడంతో కరెక్ట్గా చెప్పావు జాస్మిన్ థ్యాంక్ యూ జాస్మిన్ అంటూ తిలోతమ పరసుకి ఫోన్ చేస్తూ ఉంటుంది తరువాత సుమన గదిలో పడుకొని ఉండగా విక్రాంత్ గదిలోకి వస్తాడు విక్రాంత్ను చూసిన సుమన ముడుక్కుంటూ ఉంటుంది నువ్వు ఇంకాస్త పక్కకి జరిగావంటే కింద పడిపోతావు అని అంటుంటే నేను కింద పడకుండానే ఈ అంచుకు పడుకుంటానులే అని సుమన బిర్రుగా చెప్తూ ఉంటుంది అప్పుడు విక్రాంత్ నైన్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ సుమన మన దారిలోకి రావాలంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ వదిన నేను ఇప్పుడు దానినే ఫాలో అవుతాను అని మనసులో అనుకుంటూ విక్రాంత్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తున్నట్లు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు నేనే రా విక్రాంతిని నాకు అనవసరంగా రెండు కోట్లు చేజారిపోయాయి అని అంటుంటే రెండు కోట్ల ఎలా చేజారిపోయాయి అని ఫ్రెండ్ అడుగుతాడు అది వింటున్న సుమన రెండు కోట్లు చేజారిపోవడం ఏంటి ఎలా చేజారిపోయాయి అని చెవులు నెక్కించి వింటూ ఉంటుంది రెండు కోట్లు ఎలా చేజారిపోయాయో చెప్ప అసలు మా ఇంట్లో మా అన్నయ్యకి పిల్లలు లేరు ఇంకా ఇంకో అన్నయ్యకి కూడా పిల్లలు లేరు మాక రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది రెండు కోట్లు ఎలా జారిపోయాయి అన్న విషయానికే వస్తున్నాను చెప్తా విను మా నాన్నగారు ఎవరికైతే ముందుగా పిల్లలు పుడతారో వాళ్ళకే రెండు కోట్లు ఇస్తానని చెప్పారు కానీ ఆ రెండు కోట్లు ఇప్పుడు అప్పుడే నా చేతికి వచ్చేది లేదు కదా ఎందుకంటే మాకు కూడా ఇంకా పిల్లలు పుట్టలేదు ఒకవేళ పుట్టారే అనుకో ఆ రెండు కోట్లతో మలేషియా ట్రిపో ఫారెన్ వేద్దాం వేద్దామనుకున్నాను ఏం చేద్దాం ఆ రెండు కోట్లు మిస్ అయిపోయినట్లే మాకు కూడా ఇప్పట్లో పుట్టేతట్లు లేరు అని విక్రాంత్ ఫోన్ పెట్టేస్తాడు అది విన్న సుమన అమ్మో రెండు కోట్ల ముందుగా పాపనో బాబునో ఇచ్చేస్తే రెండు కోట్లు వస్తాయంటి నేనేమైనా ఊరుకుంటానా నేనే త్వరగా పిల్లల్ని పుట్టించుకుంటాను పుట్టించుకోవాల్సిందే అని మనసులో అనుకుంటూ ఉంటుంది నీకు ఇలానే చేయాలి సుమన అని విక్రాంత్ అనుకుంటాడు నువ్వు ఇలా చేస్తేనే దారిలోకి వస్తావని నాకు వదిన చెప్పిందిలే అని అనుకుంటూ విక్రాంత్ నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటాడు ఇది ఈ రోజుటి ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్